Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బ్యాడ్ టైం మొదలైనట్లే. టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటీ ఈడీ సోదాలు అంతిమంగా చంద్రబాబు మెడక చుట్టుకునేలా ఉన్నాయి. ఈ సోదాలు చంద్రబాబు రాజకీయ జీవితంలో సంభవించే పెను తుపాను హెచ్చరికలుగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఐటీ సోదాలపై చంద్రబాబు సహా టీడీపీ నేతలెవరూ నోరు తెరవకపోవడం, ఇదే సందర్భంలో ఇంటెలిజెన్స్ మాజీ ఉన్నతాధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై విమర్శలు చేయడాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. ఇంతేకాదు, చంద్రబాబు భగవద్గీత ఈనాడు, దాని తోక పత్రిక ఆంధ్రజ్యోతిలో ఐటీ సోదాలపై నామమాత్రంగా కూడా వార్తలు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబుపై మోదీ సర్కార్ ఒక పథకం ప్రకారం ఐటీ ఈడీ సోదాలు చేయిస్తోందని, తమ నాయకుడికి ఏదో జరగబోతోందనే అనుమానాలు ఉన్నాయని, అయితే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని టీడీపీ నేత ఒకరు అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇలాగే ఉందని సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండియాల శ్రీనివాసరావు నివాసంలో ఏకంగా 5 రోజుల పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలను నిర్వహించడం చిన్న విషయం కాదు. అంతేకాదు, ఐటీకి ఈడీ కూడా తోడు కావడం టీడీపీ శ్రేణులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు మోదీతో చంద్రబాబు విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతటితో ఆగి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కావడం, కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం తెలిసింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎత్తున నిధులను చంద్రబాబు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సందర్భంలో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా కర్ణాటక ఫార్ములానే చంద్రబాబు అనుసరించారనే విమర్శలున్నాయి. అంతేకాదు, కర్ణాటక మధ్యప్రదేశ్లో తమ వల్లే బీజేపీ ఓడిపోయిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడిప్పుడు అసలు నిజాలు తెలుసుకుంటున్న జనం అవురా అని ముక్కున వేలేసుకుంటున్నారు. గుజరాత్ రాజస్థాన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు చంద్రబాబు ఆర్థికంగా కొండంత అండగా నిలబడడం వల్లే బీజేపీని ఢీకొట్టే పరిస్థితి ఎదురైందని మోదీ అమిత్ షా ద్వయం రగిలిపోతున్నట్లు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ఇల్లు కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేసినప్పుడు లభ్యమైన పత్రాల్లో చంద్రబాబుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభ్యమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో మోదీతో విభేదించిన సందర్భంలో తనపై దాడులు చేయించవచ్చని సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ అప్పట్లో మోదీ సర్కార్ ఎలాంటి దాడులు చేయించలేదు. అదను చూసి ప్రస్తుతం మోదీ సర్కార్ చంద్రబాబు ఆర్థిక మూలాలను పూర్తిగా విధ్వంసం చేసేందుకు మాస్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్, లోకేష్ ఆప్తుడు కిలారి రాజేష్ ఇళ్ళు కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు పిఎస్గా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఏకంగా 5 రోజుల పాటు ఐటీతో పాటు ఈడీ సోదాలు నిర్వహించడం, తమ వెంట 4 బ్యాగుల పత్రాలు, కొన్ని డైరీలు, హార్డ్ డిస్క్లను శ్రీనివాస్ ఇంటి నుంచి తీసుకెళ్లడం టీడీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తోంది. ఐటీ ఈడీ అధికారులంతా ఉత్తరాదికి చెందినవారు కావడంతో చంద్రబాబు మేనేజ్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడితే విమర్శలకు దిగిన టీడీపీ నేతలు ఏకంగా తమ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఐటీ ఈడీ సోదాలు చేస్తూ ఉంటే ఎందుకు నోళ్లు తెరవడం లేదన్నదే ప్రశ్న. నోళ్లు తెరిచిన వాళ్లపై ఐటీ ఈడీ దృష్టి పెడుతుందనే భయంతో టీడీపీ నేతలు కిక్కురు మనడం లేదనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తూ ఉంటే చంద్రబాబుకు ఏదో జరగబోతోంది అనేది మాత్రం నిజం. చంద్రబాబు ముందున్నదంతా మంచుకాలమే అనే సంకేతాలు ఐటీ ఈడీ సోదాలు హెచ్చరిస్తున్నాయి. ఎంతటి వారైనా కాలం ముందు లోకువే కదా.